శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి. చిత్తూరు జిల్లా తంబలపల్లి మండలం రేణుమాకులపల్లి గ్రామం సింగమాన బురుజు పెళ్లి బృందం బస్సు కురబలకోట మండలం తూపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మందికి స్వల్ప గాయాలు కాగా 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లి ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. కొత్తకోట మండలం కాన్లమడు క్రాస్ వద్ద జరగనున్న వివాహానికి ఈ పెళ్లి బస్సు బయలుదేరింది. ముదివేడు పోలీసులు, దాదమారిపల్లి, ముదివేడు గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రాణాపాయం తప్పిందని ముదివేడు వీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎర్రబల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండకింద పెద్ద చెరువు 25 సంవత్సరాల తరువాత నిండి మరో ప్రోగడంతో ఆదివారం పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. మండల, గ్రామ, వైకాపా ప్రజా ప్రతినిధులు, గ్రామ సచివాలయ అధికారులు, ఉద్యోగులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా తమ్మలపల్లి కోసవారిపల్లి మార్గంలో గిరిజబావి వద్ద వంతెన తెగిపోయింది. రాకపోకలు స్తంభించాయి. ఈ మార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేవరబురుజు, కోసవారిపల్లి గ్రామాల ప్రజలు ఆదివారం వంతెన వద్దకు చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పెద్ద పెద్ద కట్టెలతో తాత్కాలిక వంతెన నిర్మాణానికి ఏర్పాట్లు చేపట్టారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివేడు సర్పంచ్ సహనాజ్ బేగం కుమారులు ఫిరోజ్ ఖాన్, అంజాద్ ఖాన్లు ముదివేడులో ఏర్పడ్డ పారిశుద్ధ్యాన్ని తొలగించే పనులు చేపట్టారు. భారీ వర్షాలకు ముదివేడు గ్రామం పారిశుద్ధ్యం లోపించడంతో పాటు సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రజలు సమస్యలను తీర్చేందుకు జేసీబీ సమకూర్చి గత 2-3 రోజులుగా పారిశుద్ధ్యం పనులు చేపట్టడంతో పాటు నీటి మళ్లింపు కార్యక్రమాలు ప్రజల సమస్యలు తీర్చారు. చిత్తూరు జిల్లా తంబలపల్లి గ్రామం చేలూరువారిపల్లిలో ఆదివారం కోసవారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నిరంజన్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో కోవిడ్ టీకా వేయడంతో పాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఎంపీహెచ్ఈఓ రమణ, ఎంపీహెచ్ఎస్ శ్రీనివాసులు, ఏఎన్ఎం విజయ, ఆశ, భారతి, రామలక్ష్మి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పు సముద్రం ఎస్ఐ మధురామచంద్రుడు సిబ్బంది కర్ణాటక సరిహద్దులోని మల్లెల చెక్పోస్టు వద్ద కాపు కాసి కారును, 2 వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుంచి 180 ml కర్ణాటక మద్యం, 576 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కారు, మద్యం సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా తమ్మలపల్లి మండలం ఎగువ సుగాలి తాండ సర్పంచ్ తులసమ్మ కుమారుడు శంకర్ నాయక్ ఆదివారం గ్రామంలోని వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. గ్రామంలో 20-30 ఇండ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు పరిశీలించారు. వివరాలను మండల అధికారులకు తెలియజేసి సహకారం అందిస్తామని సర్పంచ్ వివరించారు. బాధితులు తమను ఆదుకోవాలని మండల అధికారులు, గ్రామాధికారులను కోరుతున్నారు.